ఇప్పుడు హైదరాబాద్ సమాజం ఎట్లుందంటే మన ధర్మాసనం కాక బాగా తెలిసింది. పల్లెటూళ్ళలో ఉన్న చైతన్యం హైదరాబాద్ సమాజంలో లేదు, సిటీలో లేదు. చలిపూటి మీద వెళ్ళలాగా ఉంది ఇక్కడ సమాజం. అదే బట్టి మీరు అందరూ మన అందరికీ తెలుసు, కానీ మనం వాళ్ళకి అలించలేకపోతున్నాం. ఇవాళ మేము కుక్కట్పల్లిలో ఉంటాం. అక్కడ నాకు అడ్డపడింది ఏంటంటే, కొందరు ఈ తెలంగాణకును మా హైదరాబాద్కి ఏం సంబంధం అని అడిగే పరిస్థితి. మొరైల్ బూస్టప్ చేసుకుని ఉన్నారు కొంతమంది. తెలంగాణకు మాకు ఏం సంబంధం హైదరాబాద్ అనే లాజిక్ డెవలప్ చేస్తున్నారు. ఎవరంటే మన మీడియా, ఆంధ్ర మీడియా చేస్తుంది. సపోజ్ ఎవరికైనా ఉద్యోగం, ఎవరో కూలికి కూలి దొరకలేదు అనుకోండి, ఇది తెలంగాణ వాళ్ళే కూలి దొరకలేదు అని వాడికి మీరు చేస్తున్నారు. తర్వాత మీకు ఆఫ్ ఆఫ్ ది సిటీ ఏదైతుందో ఎంఐఎం పార్టీ వాళ్ళు, అసలు తెలంగాణ ఎక్కడో మాకేం సంబంధం లేదు, మాకు రాయలసీమతో సంబంధం, రాయల తెలంగాణ వాళ్ళు అంటారు. దీన్ని మనం ఎదుర్కోగలుగుతున్నాం. తర్వాత ఇక్కడ ఉన్న మంత్రులు వాళ్ళకేం ధైర్యం అంటే, మనం హైదరాబాద్ ఉన్నాం కదా, సేఫ్ కస్టడీలో సేఫ్గా ఉన్నాం. ఇక్కడ ప్రజలు మన మీద ఏం చేయరు. ఎక్కడి నుంచో వచ్చి పల్లెటూరు నుంచి కూడా మా దగ్గర వచ్చి మా మన ఈ ఈ గడీలలో ఏదైతే మనం అయితే పెద్ద పెద్ద గడీలు ఎందుకంటే విశ్వాంత అనుకున్న గడీలు కాబట్టి పెద్ద పెద్ద కట్టారు కదా మినిస్టర్ మంచి ప్రకారం. మన దగ్గర ఎవరు సిటీలో అయితే అంతా ఏమన్నా ఎవరు రారు. సిటీ జనం సిటీలో ఉన్న యావరేజ్ బిజినెస్ మ్యానే కానీ, యావరేజ్ కూలివాడే కానీ, యావరేజ్ క్యాపిటలిస్టే కానీ, వాడికి తెలంగాణ ఇంతవరకు మన తెలంగాణ గురించి వారిని లాగలేకపోయినాం. ఎన్నో మీటింగ్లు ఎన్నో చేస్తున్నాం. దాదాపు 150 సంస్థలు ఉన్నాయి సంఘాలు. ఈ సంఘాలు కూడా ఏదో మాట్లాడుతున్నాయి, ఏదో చెరాయి చేస్తున్నామే కానీ ఇక్కడ ఉన్న ఈ 4 కోట్లలో ఇక్కడే 1 కోటి ఉన్నది కదా జనాలు. అది అంటే 10 కోట్లు ఆంధ్రవాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళ ఒపీనియనే ఎక్కువ వీళ్ళ మీద తస్ట్ అవుతున్నాం. అది పెద్ద బ్లాక్ హోల్ లాగా ఉంది మునిమ మూమెంట్లో. దట్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్. ఒక విషయం మీకు చెప్తా నేను, మొన్న కుక్కట్పల్లి నుంచి మేము కొంతమంది మిత్రులు తెలంగాణ సీనియర్స్ అసోసియేషన్ ఉండదు, కానీ బయలుదేరి బస్సులో వస్తుంటే మొత్తం ఆ రోజు ఈనిచాడికి ఎక్కడ మనిషి కనపడకుండా స్ట్రీట్స్ ఉన్నాయి నిశ్శబ్దం. ఇదేంటి తెలంగాణ మార్చండి, మేము ఎంతో భయపడ్డాము, ఎంతో చాలా గొడవ ఉంటుంది అనుకున్నాము. ఏది ఎక్కడ మనిషి కనపడే అంటే, ఆల్ ద పీపుల్ బిలాంగింగ్ టు హైదరాబాద్ ఆర్ క్లోజ్ రోడ్స్ బిహైండ్ ది రోడ్స్ అని నేను అర్థం చేసుకున్నాను. అంటే దేర్ పార్టిసిపేషన్ ఈజ్ నిల్. ఐ ఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు ద మూమెంట్. ఇక్కడ చాలా రకాల ప్రజలు, మార్వాడ్స్, గుజరాత్, వీళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళకి అయితే తెలంగాణ ఇష్యూ మనం ఎంతవరకు సందేహం చెప్పలేదు, వాళ్ళు రావడం లేదు. వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం వాళ్ళకు అక్కర్లేదు. అంటే దాదాపు 1 crore 1/4 ఆఫ్ ది పాపులేషన్ హెలూ టు ద మూమెంట్. అండ్ దిస్ ఇస్ మై కంటెన్షన్. ఇది ఆనాటి నుంచి కూడా చూస్తున్నాం మేము. 1952లో నేను పార్టిసిపేట్ స్టూడెంట్ అయితే 10 క్లాస్ ఉండగా నేను తెలంగాణ మూమెంట్లో నేను పాల్గొన్నా. మా వరంగల్ నుంచి స్టార్ట్ అయింది అది. అక్కడ స్టూడెంట్స్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఆర్ఎల్ బుచ్చయ్యను ఆయన పేరు రావడం లేదు. మేమంతా పోయి డిస్ట్రిక్ట్లో పోయి చేసాము. ఇక్కడ గౌరీశంకర్ మాతో పాటు ఇక్కడ వచ్చి హైదరాబాద్ చేయించాడు. ఆనాడు ఏదైతే ఫైరింగ్ జరిగినాయో అది వేరే ప్రభుత్వం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, అది సీమాంధ్ర ప్రభుత్వం కాదు, మన ప్రభుత్వం, మన భూమి రామకృష్ణారావు ప్రభుత్వం. ఇప్పటికి కూడా ఒకటే మనం చెప్తాం, మొదటి నాన్నుకి గోపాక అనే స్లోగనే తెలుసు. కానీ తర్వాత ఫైరింగ్స్ అయినాక ఊళ్ళో బిందు సర్కార్ డౌన్ డౌన్ అని కూడా మేము చెప్తాం. అది ఎవరు మాట్లాడాలి ఇవన్నీ తెలియదు. అంటే మన సర్కారులోనే మన వాళ్ళు ఒక 9 మంది చచ్చిపోయి. దాని గురించి ఎవరు చెప్పారు? ఏమైనా 6-9 గురించి చెప్పారు. అదే నేను చెప్తున్నా, ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ సమాజాన్ని కదిలించాలి. హైదరాబాద్ సమాజాన్ని కదిలించకపోతే వీళ్ళు ఈ మినిస్టర్లు అసలు వాళ్ళకి సేఫ్ కస్టడీగా ఉంది.